కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు దేశానికి ఆదర్శమని ఎంపీ తలారి రంగయ్య అన్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలంలోని ఎస్ఆర్ఐటీలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, రాష్ట్ర విద్యా నియంత్రణ కమిటీ సీఈఓ ఆలూరి సాంబశివారెడ్డితో కలిసి కోవిడ్ కేర్ సెంటర్ను ప్రారంభించారు. ఎమ్మెల్యే పద్మావతి దంపతులు కుమారుడు విరాట్ పుట్టినరోజు సందర్భంగా తమ కళాశాలలో కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. తాము గెలిచాక ప్రజలకు ఏమి చేయలేకపోయామని బాధపడుతున్న సమయంలో ఇలాంటి సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఎమ్మెల్యే దంపతులు అంతేకాకుండా మంచి మనసుతో ఏర్పాటు చేయడం మరింత సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అంతేకాకుండా ఆహ్లాద వాతావరణంలో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే దంపతులు మాట్లాడుతూ తమ కుమారుడు పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక సేవా కార్యక్రమం చేయడం అలవాటుగా చేసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సత్యేశబాబు, డీఎస్పీ వీరరాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కరోనా అనే ఒక భయంకర వైరస్ తో భయపడిపోయే పరిస్థితి మనమంతా చూస్తున్నాం. ఒక కోవిడ్ కేర్ సెంటర్ లాగా ఇక్కడ మా ఎస్ఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ రోజు ఒక హాస్టల్ బ్లాక్ ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో కాలేజీ మొత్తం కూడా అవసరమైతే 1500 పడకలు ఎన్ని పడితే అన్ని కూడా మరి రెడీ చేయడానికి మా వంతుగా అంటే కాలేజ్ మేనేజ్మెంట్ నుంచి మేము అన్ని రకాలుగా సిద్ధంగానే ఉన్నాం. ఇట్లా ఒక మంచి ప్రశాంత వాతావరణంలో మంచి గాలి వెలుతురు ఉండేలాగా ఒక ఐసోలేషన్లో ఒక బెడ్ పెట్టేసి వాళ్లకు 3 పూట్ల మంచి భోజనం పెట్టి అట్లాగే రోజుకు 2-3 సార్లు ఒక నర్సు కావచ్చు డాక్టర్ కావచ్చు ఒకరు వెళ్ళి పరిస్థితులు కనుక్కొని ఉంటే కాలేజీలో ఇవాళ కోవిడ్ కేర్ సెంటర్ను ప్రారంభిస్తున్నారు. అందుకు ఎమ్మెల్యే గారిని అభినందిస్తున్నాను, స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే ఆంధ్ర సాంబశివరెడ్డి గారి దంపతులు. ఈరోజు వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా సమాజానికి ఇలాంటి గొప్ప వసతిని అందించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం కూడా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఇంకా చేయాల్సినవి కనిపిస్తూ ఉన్నాయి. మనకి అందుబాటులోకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పటికే ఆర్డిటీ అలాగే జనరల్ హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఇంకా డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ముందుకొచ్చి ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప విషయం. పుట్టినరోజుకి ఏదో ఒక సోషల్ ఈవెంట్ చేస్తూ ఉన్నాము, సమాజానికి అవసరమైంది. కానీ ఈ సంవత్సరం వచ్చేసరికి మనం ఇక కోవిడ్ వల్ల చాలా మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడ చూసినా కానీ కోవిడ్ తోటి భయపడడం కానీ అది వచ్చిన వెంటనే ఏదో అంటే బ్రతుకుదామా అనే ఒక అంటే ఒక భయాందోళనలకు గురవడం కానీ గమనిస్తూ ఉన్నాము. మేము ఎక్కువగా ఈ 4 మంత్స్లో ఎందుకంటే మా కాన్స్టిట్యూన్సీలో ఆల్మోస్ట్ సింగనమల్లో చాలా తక్కువ కేసెస్ ఉన్నాయి. ఇనిషియల్గా సింగనమల్లో ఒక కేసు కూడా చాలా మంత్స్ వరకు రాలేదు. బట్ ఉండగా ఉండగా ఎక్కువ రోజులు ఇంట్లో ఉండలేక పనులకు వెళ్లాల్సి వచ్చి ఇప్పుడు కోవిడ్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. సో హాస్పిటల్ కోసము కోవిడ్ కేర్ సెంటర్ కోసము వీళ్ళు చాలా అంటే రికమెండేషన్స్ రావడం కానీ భయాందోళనకు గురవడం కానీ మాకు ఫెసిలిటీస్ లేవు ఏదో వాళ్ళకి ఏవైతే ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మాకు చెప్పడం జరిగింది. సో మా కాన్స్టిట్యూన్సీ వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఈరోజు మా బాబు బర్త్డే సందర్భంగా ఈ మా కాలేజీని కోవిడ్ కేర్ సెంటర్గా కన్వర్ట్ చేశాను.